చెలామణి నుంచి ఉపసంహరిస్తున్న 2000 నోట్లను నేటి నుంచి బ్యాంకులో జమ చేసుకుని వేరే నోట్లను తీసుకొచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం బ్యాంకుల వద్ద తగిన మేర నగదు అందుబాటులో ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చినా వాటి చెల్లుబాటు అప్పటి వరకే పరిమితమని తాము చెప్పడం లేదన్నారు. ఆలోపు మార్చుకోవడానికి అందరూ ప్రయత్నించాలని సూచించారు. నగదు నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే వీటిని ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రక్రియను అంతులేని కథలా వదిలిపెట్టకూడదన్న ఉద్దేశంతోనే సెప్టెంబర్ 30 వరకు గడువు విధించామని, ఆ తర్వాత ఏం చేయాలన్నది అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు 1000 రూపాయల నోటును పునఃప్రవేశపెట్టే ప్రతిపాదనేది ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. ताकि हमने जो ये अनाउंसमेंट किया है उसको सीरियसली लिया जाए. आप किसी भी एक्सरसाइज में, किसी भी प्रोसेस में अगर आप एक डेट नहीं देते हैं तो और उसको ओपन एंडेड ऐसे ही खुला छोड़ देते हैं तो सीरियसली नहीं लिया जाता है. इसीलिए हमने ये डेट दिया है कि 30 सितंबर तक आप रिटर्न करिए. 4 महीने की समय है, कोई जल्दबाजी की जरूरत नहीं है. आराम से आपको जब भी टाइम हो आप नेक्स्ट 4. మరోవైపు 2000 రూపాయల నోట్ల వ్యవహారంపై ఆర్బీఐకి లేఖ రాశారు పెట్రోలియం డీలర్లు. పెట్రోల్ బంకులకు 2000 రూపాయల నోట్లు వరదలా వచ్చి పడుతున్నాయని లేఖలో తెలిపారు. చాలా మంది కస్టమర్లు 2000 రూపాయల నోటు ఇవ్వడంతో చిల్లర ఇవ్వడం తమకు ఇబ్బందిగా మారుతుందన్నారు. తమకు తగినంతగా చిన్న డినామినేషన్లలో నోట్లు ఇవ్వాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. గతంలో తమకు కస్టమర్లు ఇచ్చే నోట్లలో 2000 రూపాయల నోట్లు కేవలం 10% ఉండేవని, ఇప్పుడు వస్తున్న నోట్లలో 90% అవే ఉంటున్నాయన్నారు.